నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాక్. ప్రస్తుతం మనం ప్రజావాణిలో ఉన్నాం. ఇక్కడ దాదాపుగా కరెంటు బిల్లు ఫ్రీ రావట్లేదు అని చెప్పి కూడా ప్రజావాణికి వచ్చి వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ప్రభుత్వం 200 యూనిట్ల వరకు అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఉచిత కరెంట్ ఇస్తున్నామని అంటున్నారు. ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు మనం. ఒకసారి జూమ్ చేయండి. ఇక్కడ 115 యూనిట్ల వరకు వీళ్ళకి కరెంటు బిల్లు అనేది రావడం జరిగింది. దీనికి 500 పైన బిల్లు పడింది. అంటే ప్రభుత్వం ఏం చెప్పింది, 200 యూనిట్ల వరకు ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళందరికీ ఫ్రీ కరెంట్ ఇస్తామన్నది. మరి అర్హులని ఎట్లా గుర్తిస్తామన్నది, వైట్ రేషన్ కార్డు ఉన్నవారిని గుర్తిస్తామన్నది. ఇక్కడ కూడా చూడవచ్చు, పట్టుకోండి ఒకసారి మీరు. వైట్ రేషన్ కార్డు వీళ్ళకు ఉన్నది, వైట్ రేషన్ కార్డు ఉన్నది, ఆధార్ కార్డు ఉన్నది. అదేవిధంగా వీళ్ళు గతంలో నిర్వహించినటువంటి ప్రజాపాలన ఫామ్స్లో కూడా, అభయస్ ఫామ్స్లో కూడా వీళ్ళు కరెంట్ బిల్లు అనేది టిక్ చేసుకోవడం జరిగింది. దీనిపైన అప్లై చేసుకోవడం కూడా జరిగింది. అంటే అన్ని అర్హత ఉంది వీళ్ళకి, అప్లై చేసుకున్నారు, కరెంటు బిల్లు ఉన్నది, అదేవిధంగా ఈ రేషన్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డు ఉన్నది, స్థానిక అన్నీ ఉన్నాయి. రెండుకుంటారా అండి మీరు? ఓన్ హౌస్ కూడా ఉంది, మీటర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి వీళ్ళకి ఎందుకు కరెంటు ఫ్రీ రావట్లేదు, ఒకసారి మాట్లాడదాం వాళ్ళతోనే. ఏం చెప్తారు ఏంటనేది చెప్పండి. ఎప్పటి నుంచి కరెంటు, మాకు ఈ ప్రభుత్వం వచ్చిన కంచెలు రాలేదు, వీళ్ళు పెట్టిన స్కీమ్ కంచెలు వస్తాయి సార్, వస్తలేదు. అది ఆడ కంట్రోల్మెంట్ పోయినాము, ఆడ ఆఫీస్లో పోయి తిరుగుతున్నాము, ఇవాళ ఇంటికి వచ్చి లెటర్ ఇస్తామని వచ్చినాము. అట్లా ఇక్కడికి వచ్చినాం సార్, ప్రజాభవానికి వచ్చినాము. ఇంకేం చెప్పలేము, అవి తీసుకురమ్మన్నారు జిరాక్స్లో, అవి తీసుకుపోయి ఇస్తామని వచ్చినాం అంతే. అప్పుడు కూడా చేసుకున్నాం సార్, వస్తలేదు. కొంతమందికి వచ్చింది, కొంతమందికి వస్తలేదు. మళ్ళీ ఎందుకు వస్తలేదు అని కూడా వచ్చినాం, వీడికి అడుగుదామని వచ్చినాం. అట్లా జిరాక్స్ తెమ్మన్నారు, పోతున్నాం. అట్లా సొంతం మీటర్ అంతే, సొంత కథ. రావట్లేదు కాబట్టి కలవనీకి వచ్చినాం సార, వీటికి కలవనీకి వచ్చినాము. జిరాక్సులు తెప్పో, జిరాక్సులు తీసుకొస్తే దాన్ని ఏదో చూద్దామని చెప్పారు. అప్పుడు ఇచ్చినటువంటి పాములు ఏమైనా, మరి ఆ పాములు రాసిచ్చినాం కదా, రాసిచ్చిన పాము కూడా పట్టుకొచ్చినాము, రాలేదని. మళ్ళీ ఎందుకని వస్తలేదని కూడా వచ్చినాము, కలిసిపోదామని. జిరాక్సులు ఏమంటున్నారు, బేగంపేట రసులపుర. ఒకవైపు ఫ్రీ కరెంటు, గ్యాస్ 500కి ఉంటుంది కానీ వస్తలేవు, వస్తుందని అనుకుంటున్నారు, తిరుగుతున్నాము, అది వస్తుందని చెప్తున్నారు. మేమైతే 2 మంత్స్ నుంచి తిరుగుతున్నాం, అక్కడ తిరుగుతున్నాం కానీ అక్కడ అరుచుకుంటే ఇక్కడ వర్రి కలుగురు అని చెప్పిండు. నిన్న కరెంటు బిల్లు వచ్చిళ్ళు అడిగినాము, కరెంటు బిల్లు కొట్టడానికి వచ్చిళ్ళు అడిగినాము సార్కి. ఇట్లా అందరు కరెంటు మాపా, అది కరెంటు బిల్లు మాపాని ఫ్రీ అని అంటున్నారు. ఫ్రీ అంటే ఎవరు ఫ్రీ చేస్తలేరు, మీరు బిల్లులు కొడుతుండ్రు, మరి ఇంత బిల్లులు వస్తున్నాయి అడిగితే ఇట్లా ప్రజాభవన్కు వర్రి అడగలుగురి ఆడ ఇచ్చిరారు, వాళ్ళు ఏం మాట్లాడతారు, దాని మీద మనం తీసుకుందామని చెప్పింది. ఫ్రీ కరెంట్ వస్తలేదు, అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అప్లై చేసినాం, అన్ని చేసినాం. ఇప్పుడు 600, 700, ఇప్పుడు 500, 2 రూపాయలు ఉంది సార్. పోయిన నెల కట్టిన 500, 2 రూపాయలు ఇంతే, 600, 700 అట్లా వస్తుంది. అందుకనే ఇక్కడికి వచ్చినాం సార్, కలిసిపోదాము, మరి ఏం చేస్తారని వచ్చినాము. జిరాక్సులు తెమ్మంటుండ్రు, జిరాక్సుల కోసానికి తేనికి వెళ్తున్నాము. 500 సిలిండర్ వస్తుందా? 500 సిలిండర్ వస్తలేదు సార్, రావట్లేదు. మరి కొంతమందికి రావడం, కొంతమంది రాకపోవడం, అదే మరి కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. అది కూడా గ్యాస్ది కూడా పట్టుకొచ్చినాము, ఇక గ్యాస్ది కూడా 500 రూపాయలకు అప్పుడు ఆడ రాసిచ్చిన పేపర్ కూడా పట్టుకొచ్చినాము. దీన్ని కూడా అప్లై చేసిన సార్, వస్తలేదు. చేసిన అప్లై చేసిన మనం ఎట్లా చూస్తావు, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము, 500 సిలిండర్ ఇస్తున్నాము, మీకు రావట్లేదు అంటున్నారు కదా. ఏముంది ఇప్పుడు, చెప్పిన బాబాయ్ చెప్పిన అంతే, అదే పరిస్థితి. నేను ఓన్ హౌజే రసల్పుర, మా ఓన్ హౌస్ ఇంద్రమన్నారు. నేను జిహెచ్ఎంసీలో వస్తా, కమిషనర్ బండి నడుపుతా, అయినా నాకు కూడా అవుతలేదు, ఏం చేయాలి నేను కూడా. నేను డ్రైవరు, జిహెచ్ఎంసీ డ్రైవర్. నేను అంటే డిసి బండి నడుపుతా, నేను 10 సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసీ, నాకు కూడా అవుతలేదు. నేను 800 కడతా, 700, 800 కడతా, 700, 800 కడతా. అది ఇంక ఇంతవరకు అయితే అదే, మా పేరు కూడా ఎత్తలేదు, మా పేరు కూడా ఎత్తలేదు. అన్నీ అయితే మరి ఏంది, మరి అప్లై చేసుకున్నావా? అప్లై చేసుకోవాలి ఇప్పుడు. అదే అప్లై గురించి వస్తే ప్రజావాణిలో చేసినా, ప్రజావాణిలో చేసినా. మరి అడిగితే అప్పుడు రాలేదని అడిగితే ఏమంటారు? కొందరికి మిస్ అయినాయి, మళ్ళీ చేసుకోండి అన్నారు. మళ్ళీ చేసుకోవడానికి నేను కంటోన్మెంట్ ఏరియా తిరిగిన, ఇలా ఎక్కడ కాలేదు. ఇప్పుడు ఇక్కడ చెప్పారు, ఇక్కడ చెప్తే ఇక్కడికి వచ్చాం. జిరాక్స్ తీసుకున్నాం మనం, జిరాక్స్ తీసుకున్నాం. ఫ్రీ కరెంట్ రావాలి, ఎట్లా కొంచెం ఇబ్బందికరం లేదా? అంటే కరెంట్ మాఫీ చేస్తాను ప్రభుత్వం అంటే కొంతమందికి మాఫీ అవుతుంది, మీకు అయితే ఆ డబ్బులైనా కొంచెం ఆదా అవుతుండే కదా. ఆదా అవుతుండే కానీ అవుతలేదు కదా, మనం ఏం చేస్తాం.
చూసారు కదా ఇది పరిస్థితి. ఏదైతే ఒకవైపు ప్రభుత్వం ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం మేము, 500 సిలిండర్ ఇస్తా ఉన్నాం అని చెప్పి కూడా చెప్తా ఉంది. మరి ఇంకోవైపు గ్రౌండ్ లెవెల్లో చూస్తూ ఉంటే కూడా చాలా వరకు కూడా ఈ అప్లికేషన్స్ విషయంలో అవకతవకలు అనేటివి జరిగి కరెంట్ అనేది ఫ్రీ రావట్లేదు, 500 సిలిండర్ అన్నారు అవి కూడా రావట్లేదు అని చెప్పి కూడా ప్రజావాణిలో అప్లై చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఒకవైపు గొప్పలు చెప్తా ఉంది ప్రభుత్వము, మరి గ్రౌండ్ రియాలిటీ స్థాయిలో ఇప్పటి వరకు కూడా కరెంటు ఫ్రీ రాని బాధితులు చాలా వరకు కూడా ప్రజావాణి చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.